नमस्ते अंडी, ऐम डाक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी. గుండెల మీద చేసి చెప్తున్న 2023 జూన్ తర్వాత నుంచి ఆటోమేటిక్గా కోటీశ్వరులు అయ్యేటువంటి అర్హత కలిగినటువంటి రాశులు, వీళ్ళకి సంబంధించి ఈ రాశులు ఎవరు ఏంటి, వీళ్ళకి అవకాశం అర్హత ఎలా లభిస్తుంది, యాజ్ పర్ గోచార ప్రకారం ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రజెంట్ 2023 అక్టోబర్ 25 తర్వాత నుంచి వీళ్ళ యొక్క దశ మారబోతుంది, దశ అంతర్దశ సూక్ష్మదశ వాట్ ఎవర్ మీ యొక్క జన్మ జాతకంలో ఏదున్నా కూడా కావచ్చు, జన్మానికి గోచారం అనేది ఖచ్చితంగా వ్యక్తి జీవితాన్ని బాగా ప్రెడిక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ప్రకారం తీసుకున్నట్లయితే మనకు కేతువు తులాలో ఉన్నాడు, అదేవిధంగా మనకు మకరంలో శని ఉన్నాడు, మీనంలో గురువు, అదేవిధంగా మేషంలో రాహువు, అదేవిధంగా వృషభంలో కుజుడు. సో వీళ్ళకి ఇంపాక్ట్ ఖచ్చితంగా కొన్ని రాశుల వాళ్ళని ధనవంతులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాన్ని కూడా అనుభవించేటువంటి అర్హత కలిగినటువంటి రాశులు వాళ్ళు ఒక 5 రాశుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఆటోమేటిక్గా 2023 తప్పకుండా వీళ్ళు ఆర్థికంగా ఒక సుసంపన్నమైన జీవితానికి పొందడానికి అర్హత ఏర్పాటు అవుతుంది అని చెప్తున్నా, యాజ్ పర్ గోచార ప్రకారం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, విపరీతమైన సమస్యలు ఉన్నాయనుకుంటే మాత్రం ఖచ్చితంగా జన్మ జాతకంలో ఒక 66% పనిచేస్తే 34% అంటే 37% మిగతాది ఆటోమేటిక్ గా గోచారం మనకు సంభవిస్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క 34% ఎందుకు అని అంటే కనుక కంపల్సరిగా ట్రాన్సిట్ అని ఉంటుంది. ఈ రోజు రవి ఎక్కడ ఉన్నాడు, అదేవిధంగా కుజుడు ఎక్కడ ప్రయాణిస్తున్నాడు, ఏ రాశిలో ప్రయాణిస్తున్నాడు, శని ఏ రాశిలో వక్రగమనంలో ఉన్నాడు, దానివల్ల ఆ యొక్క రాశులకి ముందు రాశి కావచ్చు వెనక రాశి కావచ్చు, రాశికి సంబంధించి 7వ స్థానం దృష్టి లోపం ఉన్నట్టు దృష్టి అంటే వీక్షణ అంటారు, 7వ రాశిని వీక్షిస్తాడు ఏ గ్రహం అయినా కూడా కావచ్చు, ఆ వీక్షణ ద్వారా ఆ వ్యక్తి ఆ రాశికి సంబంధించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. సో ఇలాంటి అనాలిసిస్ తోనే నేను ఈ యొక్క పాయింట్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చేసే వృత్తి పరంగా, వ్యాపార పరంగా మీరు మీకు కావాల్సినటువంటి ఒక ఎయిమ్స్ అనేవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయ్యి తద్వారా ధనవంతులుగా మారే అవకాశం ఉండబోతుంది. వాళ్ళలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైన సమస్య, ఆర్థికపరమైనటువంటి ఉన్నతి చేకూరే అవకాశం. అదేవిధంగా వృషభ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకి కే లెటర్తో పేరుంటే వీళ్ళకి ఆర్థికం డబుల్, ఫైనాన్షియల్ డబుల్గా ఉంటుంది. ఎందుకంటే కే లెటర్తో పేరు వచ్చినప్పుడు వాళ్ళకి అల్టిమేట్ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట, వృత్తిపరంగా కొన్ని విపరీతమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాదు వీళ్ళకి వృత్తే కాదు, వీళ్ళు ఎంచుకునేటువంటి ఒక సక్సెస్ రేట్ కూడా మామూలుగా ఉండదు, వీళ్ళ నాలెడ్జ్ అంత వండర్ఫుల్గా ఉంటుంది. వృషభ రాశి పుట్టిన వ్యక్తులు మ్యారేజ్ చేసుకున్న వ్యక్తుల్ని అంటే పార్ట్నర్ కనుక, భార్య రిలేటివ్స్లో కనుక ఉన్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. వాళ్ళు కొన్ని రెమెడీ మెయింటైన్ చేసిన తర్వాతనే వాళ్ళు ఆర్థికంగా బాగా ఎదిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి పుట్టిన వ్యక్తులకి ఎప్పుడు కూడా డ్రెస్ కోడ్ అనేది కంపల్సరిగా, ఏ రోజు వాడిన బట్టలు ఆ రోజే వాడాలి, మరుసటి రోజు మరి కంటిన్యూ అవ్వకూడదు. కంటిన్యూ అయితే మాత్రం మీ జాతకం కూడా మీకు పనిచేయదు, ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు నిజంగా ఒక లగ్జరీ పర్సన్, ఒక విలాసవంతమైన వ్యక్తి. సో అటువంటి బర్త్ దీంట్లో మీరు పుట్టి మీరు ఎలా పడతారో డ్రెస్ కోడ్ కనుక మెయింటైన్ చేస్తే దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితిగతుల మీద పడుతుంది అనే విషయం దయచేసి మర్చిపోవద్దండి. సో అదేవిధంగా వృషభ రాశి అయితే ఎలాంటి సక్సెస్ లీడ్ చేయగలుగుతున్నారో అదేవిధంగా మనకు మిథున రాశుల వాళ్ళకు కూడా ఆర్థికంగా ఒక మంచి డెవలప్మెంట్ అయితే ఉండబోతుంది. మిథున రాశి వాళ్ళకి కొంచెం లేజినెస్ ఎక్కువగా ఉంటుంది, ఈ లేజినెస్ కనుక వీళ్ళు గుర్తించి కాదు మనం యాక్టివిటీ మార్చుకోవాలి, మన యొక్క ఆలోచన విధానం మారాలి, మనం కూడా బాగా డబ్బు సంపాదించే మార్గం అర్హత మనకు ఉంది అని మీరు నమ్మగలిగితే శాస్త్రాన్ని తప్పకుండా మీరు కూడా ధనవంతులుగా మారుతారు 2023 జూన్ లోపల. ఖచ్చితంగా ఆర్థికంగా ఒక స్థాయికి మీరు తప్పకుండా వెళ్ళొచ్చు, ఆ అవకాశం మీకు భగవంతుడు ఇస్తున్నాడు. అదేవిధంగా శుభకృతనామ సంవత్సరంలో ఇప్పుడు నడుస్తున్న గోచారం మనకు ఈ యొక్క అవకాశం ఇస్తుందనే విషయం మర్చిపోవద్దండి. మిథున రాశి పుట్టిన వ్యక్తులకి తల్లిదండ్రుల ద్వారా ఏదైనా ఆస్తులు ఉన్నట్లయితే వాటి నుంచి ఏది కూడా ప్రయత్నం చేయొద్దండి, అందులో నుంచి డబ్బులు తీసి మీరు క్యాపిటల్గా బిజినెస్ పెట్టడం కానీ దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం కానీ చేయొద్దండి. మీకు మీరుగా సంపాదించింది ఏదైనా ఉంటే దాన్ని క్యాపిటల్గా పెట్టి కనుక చేస్తే మీకు వృద్ధిలోకి వస్తారు, ఒక డెవలప్మెంట్ చూస్తారు. అలా కాకుండా తల్లిదండ్రుల ప్రాపర్టీని కానీ అత్తమామల ప్రాపర్టీని కానీ మీరు చేసే వ్యాపారంలో ఇంక్లూడ్ చేసి కనుక ముందుకు వెళ్తే నష్టపోతారు, కష్టపడతారు, ఇబ్బంది పడతారు, బాధపడతారు, అందులో డౌట్ లేదు. మీ ఓన్ క్యాపబిలిటీ,
మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఒక రూపాయి సంపాదించిన ఆ రూపాయినే మీరు పెట్టుబడిగా వాడాలి. మిథున రాశి వాళ్ళు మర్చిపోవద్దండి. అలా వాడితే 2023లో ఖచ్చితంగా మీరు ఒక ధనవంతులుగా లిస్టులోకి వెళ్ళి తీరే అవకాశం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చి ఎవరైతే వృశ్చిక రాశిలో పుట్టి ఉంటారో వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకండి అవకాశం ఉంటుంది అనే ఒక పాయింట్ తీసుకున్నట్లయితే మనకు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి కూడా చాలా సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ వృశ్చికం అంటేనే వీళ్ళకి చాలా కొంచెం కఠినంగా కనిపిస్తారు. కానీ వీళ్ళు చాలా లవబుల్ అండ్ అఫెక్షనబుల్ పర్సన్స్ అన్నమాట. వీళ్ళు ఎంత సీరియస్గా ఎంత కోపంగా నిర్ణయాలు తీసుకుంటారో అంతే త్వరగా ప్రేమలో పడే అవకాశం, ప్రేమ ద్వారా బాధించబడే అవకాశం కూడా వీళ్ళు ఎక్కువ మంది ఫేస్ చేస్తారు వృశ్చిక రాశి పుట్టిన వాళ్ళు. కానీ వృశ్చిక రాశి పుట్టిన వ్యక్తులకి ఆర్థికంగా ధన సంపాదన పెరగడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీళ్ళు ప్రతి గురువారం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని గనక ఖచ్చితంగా ఒక 9 మార్లు పఠించగలిగితే తప్పకుండా ఒక అల్టిమేట్ లైఫ్ని వీళ్ళు 2023 జూన్ లోపల చూస్తారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. సక్సెస్ రేట్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి లైఫ్లో ఒక తారాస్థాయికి వెళ్ళే ఉంటే తారాస్థాయికి వెళ్ళిపోతారు, లేకపోతే అప్ అండ్ డౌన్ లైఫ్లోనే లీడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రతి రూపాయి కూడా వీళ్ళు ఆలోచించే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అందులో నుంచి బయటికి రావడానికి వాళ్ళ జన్మజాతకాన్ని చెక్ చేసుకోవాలి, వాళ్ళ పేర్లో ఉన్న సంఖ్యా బలాన్ని చెక్ చేసుకొని కనుక ముందుకు వెళ్తే తప్పకుండా వీళ్ళు కూడా కోటీశ్వరులు అవ్వడానికి అవకాశం, అర్హత లభించబోతుంది 2023 జూన్ లోపల పక్క. అదేవిధంగా ఎవరైతే మకర రాశిలో పుట్టి ఉంటారో, మకర రాశిలో పుట్టిన వ్యక్తులకి కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు వీరిద్దరికి కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుందండి ఫలితాలు. ఎందుకంటే వీళ్ళు జన్మత వీళ్ళకి పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది. వీళ్ళ పేరులో రాంగ్ నెంబర్ వల్ల వీళ్ళు చేసే ప్రతి పని కూడా ఒక 2 రోజులు జరగవలసిన పని కూడా 4 రోజులు పట్టేస్తుంది. ఎందుకంటే మన దగ్గరికి గోవర్ధన్ అనే వ్యక్తి మన వచ్చి కలిశాడు. ఈయన ఉండేది వచ్చి మన నిజామాబాద్లో ఉంటాడు గోవర్ధన్. తను పొలిటికల్ పర్సన్, దాదాపుగా సర్పంచ్ దగ్గర నుంచి ఒక స్థాయికి వచ్చాడు. తర్వాత మళ్ళీ పొలిటికల్ వదిలేసి మళ్ళీ ఓన్గా కాంట్రాక్ట్లు ఇలాంటివి చేసుకుంటూ వచ్చాడు. అది వదిలేసి మళ్ళీ వెంచర్స్ వేయడము, రియల్ ఎస్టేట్ చేయడము, అలా ముందుకెళ్తున్నాడు. బాగుంది గ్రాఫ్. కానీ ఆ గ్రాఫ్ కాస్త 2021 నుంచి, అంటే దాదాపుగా 2 ఇయర్స్ బ్యాక్ నుంచి, అంటే 2020 నుంచి కూడా ఆయనకి డ్రాబ్యాక్ స్టార్ట్ అయిపోయింది. ఆయన వెంటనే తెలుసుకున్నాడు. ఎందుకంటే అక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే 7, 16, 25 పుట్టి ఉంటారో, 8, 17, 26 పుట్టి ఉంటారో, 4, 13, 22, 37 తరగతి పుట్టి ఉంటారో, వీళ్ళు మ్యాక్సిమం చాలా స్పీడ్గా తెలుసుకుంటారు. ఎస్, మనం ఇలా ఉండబోతున్నామేమో, మనకి ఇలా జరిగిపోతుందేమో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఆ నాలెడ్జబుల్ పర్సన్ అనమాట ఇతను. సో ఆ రకంగా మనం వచ్చి కలిసాడు. కలిసి కూడా ఒక 6 నెలలే అవుతుంది. గోవర్ధన్ పేర్లో విఆర్ వార్ ఉందా? గోవర్ధన్ పేర్లో యాజ్ పర్ ప్రొనాలజీ ప్రకారం 21 నెంబర్ రివర్స్ నెంబర్ ఉందా? ఒక ఎత్తుకి ఎదుగు కింద పడిపోతారనమాట. అంతేకాదు, వీళ్ళు ఇతను కుంభరాశిలో పుట్టాడు కానీ యూజ్ లేదు. ఎంత సంపాదించినా అంత పోగొట్టేసుకున్నాడు. దాదాపుగా ఒక 14 ఏళ్ళు కష్టపడి సంపాదించింది మొత్తం పోయి అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. అలా అని చెప్పి చెడు వ్యసనాలు ఏమైనా ఉన్నాయంటే లేదు. ఎందుకంటే ఇలా ఒక పేరులో బలం కనుక లేకపోయినా, జన్మజాతకం తృతీయాధిపతి స్థానం దశ జరుగుతున్నా ఇలాంటి జీవితం ఉంటుందన్నమాట. దానికి ఒక పరిహార మార్గం చెప్పాను, ఒక పూజా కార్యక్రమం చెప్పాను, ఒక స్తోత్రాన్ని ఇచ్చాను, ఒక రత్నధార మెళ్ళో డాలాగా వేసుకోమని చెప్పాను, అదేవిధంగా నేమ్ని కొద్దిపాటి మార్పులు చేసి రాయమని చెప్పాను. ఇన్ని ప్రిడిక్షన్స్ అతను మెయింటైన్ చేసిన తర్వాతనే అతనికి ఒక చేంజ్, ఒక లైఫ్లో ఒక స్థాయి అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది. వండర్ఫుల్ లైఫ్ స్టైల్ తను చూడగలిగాడు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్రోత్ ఉంది, ఒక 6 మంత్స్లో అతను టోటల్ చేంజ్ వచ్చేసింది కూడా. ఎందుకు చెప్తున్నానంటే పేరు బలం దాదాపుగా మనకు 40 నుంచి 90 రోజులు చేంజ్ చూపిస్తుంది. అదే పూజా కార్యక్రమం చేసుకుంటే మినిమం 3 మంత్స్లో 200% మార్పులు చూడొచ్చు. అంటే ఎవరికి ఏ భగవంతుడికి పూజించాలి, ఏ పూజ ఏ భగవంతుని ఆరాధించాలి, ఏ శ్లోకాన్ని చదవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు జన్మజాతకాన్ని పరిపాలించే రైటు భగవంతుడికి, మన పేరుకి, మన సంతకం చేసే విధానానికి, మన దశకి, మన దశానాథుడికి. వీళ్ళకి సంబంధించిన పరిహార మార్గాలు ఎంచుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, అల్టిమేట్ జీవితం పొందడానికి అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుందని చెప్పడానికి ఇతని యొక్క ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తున్నా. సో ఆ రకంగా వీళ్ళు కూడా
వాళ్ళ పేరు బలాన్ని కుద్దిపాటి మార్పులు చేసుకోగలిగితే తప్పకుండా ధన సంపాదనలో నెంబర్ వన్ పొజిషన్ చేరుకుంటారు 2023లో. అదేవిధంగా లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్టు మేషరాశి వాళ్ళకి కూడా యోగం ఉంది. రీసెంట్గా ఒక అతను వచ్చి అడిగాడు, సార్ మేషరాశి వాళ్ళకి సూపర్ అన్నారు బట్ నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచారం అనేది 33% పనిచేస్తుంది 100%లో, మరి మిగతా 67% ఎవరు పనిచేస్తుంది? మీ జాతకం పనిచేస్తుంది. మరి దాని గురించి తెలుసుకోవాలి కదా, మీ జాతకము దశ అంతర్దశ సూక్ష్మదశ ఏం చెప్తుంది, దోషాలు ఏమైనా ఉన్నాయా, పూర్వజన్మ పుణ్యఫలం ఎలా ఉంది, మీ యొక్క అందులో మాంది దోషం ఉందా, పితృదోషం ఉందా, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఒకవేళ భార్యా దోషం ఉన్నా కూడా ప్రాబ్లంలో పడే అవకాశం, పెళ్ళైన తర్వాత నుంచి నష్టాలు కష్టాలు బాధలు బందీలు గొడవలు కేసులు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జాతకాలు కుదరకపోయినా వాళ్ళు మీ యొక్క ఎలిమెంట్స్ ఒకవేళ షష్టాష్టకాలైనా సమస్యల్లో పడతారు. సో ఇవన్నీ దాని ఏంటంటే ఒక డీప్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కనుక తెలుసుకుంటే మీరు తప్పకుండా అల్టిమేట్ లైఫ్ ఇచ్చడానికి అవకాశం మేషరాశి వాళ్ళకు కూడా ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. సో ఈ ప్రతి పాయింట్ కూడా మీ లైఫ్లో ఒక స్థాయి రావాలని చెప్పడం కోసం మాత్రమే ఈ యొక్క ప్రొడిక్షన్స్ అనేవి మీరు మెయింటైన్ చేయాలని తెలియజేస్తున్నా. కాకపోతే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు, సంఖ్యాశాస్త్రం ఉంటుంది, అర్థశాస్త్రం ఉంటుంది, అక్షరశాస్త్రం ఉంటుంది, సంఖ్య సంతకం చేసే విధానం ఉంటుంది, వాస్తు ఉంటుంది, రత్నశాస్త్రం ఉంటుంది, ఇలాంటివి ప్రతిదీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ మీరు ఫాలో చేయగలిగినా కూడా చాలు, లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్.